चाल चाल इंट्रेस्टिंग अच्छे उड़ी लास्ट वर्क चूँ फ्रेंड्स खचिता लाइक सब्सक्राइब मनमे कथ लोकदा जोरन वर्ष वातावरण अंत नल्लर मब्बुल तो अच्छे उड़ी इंका पैगा अर्धरात्रि इक शैलेन्द्र इक जगति महेन्द्र अंदर भोजना चुनाव इक इला वर्ष पड़ती अंटर इक एक्ड़ो अड़क एवर ग वाली मुसको हाई गद्रोतर शैल की निद्र रहा प्लान्लन्नी वेस्तू उंटाडु कदा ई वस्तारा चालेंज चेसिंदि इक धरणितो ऐ लव यू एला चेप्पिंचालो अनि चेप्पेसि अनुकुंटू उंटाडु इंका आयन वर्षं पडुतुंटे पैकि वेल्लि एं पडुकुंटावु इक्कडे पडुको अनि चेप्पेसि धरणितो अयिते चेप्तू उंटाडु ई सर्ले अनि चेप्पेसि बयटिकि अयिते वस्ताडु अन्नमाट आ बयटिकि वच्चि एं अर्थं काक अटु इटु तिरुगुतू उंडंगाने इक इंट्लो इक ओकलांटि ई सौंड अयिते वस्तू उंटुंदि नेनु वीडनि इला अयिते वस्तू उंटुंदि इक ఒక వైట్ వైట్ శారీతో ఒక అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గర అయితే డోర్ తీస్తుంది. లోపల నుంచి ఒక బాటిల్ అయితే తీసి ఇక తాగుతూ అయితే ఉంటుంది. ఎత్తి పోసుకుంటుంటే అది రెడ్ కలర్లో అయితే ఉంటుంది. ఇదంతా చూస్తున్న శైలేంద్రకి చెమటలు పట్టేస్తే ఏం జరుగుతుంది, ఎవరు ఇవిడా అసలు ఏం లేదే, అందరు నిద్రపోతూ ఉంటారు ఎవరు అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటాడనమాట. హలో హలో అనేసి అంటూ ఉండగా ఇక మళ్ళీ ఫ్రిడ్జ్ డోర్ వేసేసి తాగేసి మళ్ళీ కిచెన్ వైపు అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరా అని చెప్పేసి హలో హలో అనగానే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడంగానే దెయ్య ఫేస్తో ఉలిక్కి పడిపోతాడనమాట. అంటే చాలా అయితే భయం వేస్తూ ఉంటుంది. ఇక నిద్రలో నుంచి బయటకు వచ్చి ఏంటిది ఎంతలాంటి కళ వచ్చింది, ఆ కళ్ళలో ఉన్న దయ్యం ఎవరు అనేసి అనుకుంటూ ఉంటే కింద అయితే ధరణి నిద్రపోతూ ఉంటుంది. ఏంది ఎంత భయం వేసింది ఫస్ట్ టైం అని చెప్పేసి ఇక ధరణి దగ్గరగా వెళ్దామా లేదో వెళ్తామని అనుకునేదా అని చెప్పేసి ఇక ధరణి ధరణి అని లేపుతూ ఉంటాడు. ఏంటండి ఏంటండి అంటే వాటర్ వాటర్ అనేసి అంటూ ఉంటాడు. ఇక వాటర్ అయితే తాగిస్తుంది, తాగిచ్చిన తర్వాత ఓ ధరణి నువ్వు ఎక్కడే పడుకుంటావో రోజు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అంటే ఏమైందండి అని అంటే ఏం లేదు కింద కాకుండా కొంచెం పైన పడుకుంటావా అనేసి అంటూ ఉంటాడు అనమాట. ఎందుకు ఇలా మారిపోతున్నారు ఈయన, ఇది నిన్నటిదాకా తిట్టారు కదా ఇప్పుడేంటి ఇలా అంటున్నారు అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇక పడుకుని కళ్ళు మూసుకున్న అదే దయ్యం ఫేస్ కళ్ళోకి రావడం, ఉలిక్కి పడలేకపోవడం, ఇక దేవుడా దేవుడా అనుకోవడం, ఇక ధరణి మీద కొంచెం ధైర్యంగా చేయేసి పడుకుంటూ ఇక ఎలాగోలా తెల్లారిపోవాలి దేవుడా దేవుడా అనుకుంటూ ఉంటే ఇక తెల్లారైతే అవుతుందనమాట. ఇలా అవ్వగానే తెల్లారు లేచి చూస్తే దాని పక్కన ధరణి అయితే ఉంటుంది. ఏ నిన్న ఎవరు పడుకోమన్నారు ఇక్కడ, ఆయన ఏంటి ఇలా చేసామని అంటే రాత్రి మీరే కదండి నన్ను ఇలా అక్కడ పడుకోమన్నారు అని చెప్పేసి అంటే ఇక అప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. నేను అక్కడ అనలేదు, నువ్వే కావాలని పైకి వచ్చావు అంటే రేపు అయితే రేపు నుంచి అసలు నేను ఈ గదిలోనే పడుకోను అనేసి అంటే ఇక సరే పడుకోక ఎవరు పడుకోవద్దన్నారు అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడు. ఇక సర్లే అని చెప్పేసి ఇంకా నైట్ కాలేదు కాబట్టి ఇవన్నీ చేస్తాడు. మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బాగానే ఉంటాడు. రాత్రి అయితే అవుతుందన్నమాట, మళ్ళీ నైట్ అయితే అవుతుంది. ఇక అందరూ కూడా ఒక వారం రోజులు వర్షాలు అయితే చెప్తారు. ఇక ఎవరు రూమ్లో వాళ్ళు ముసుగులు వేసుకొని ఉంటారు. రిషి వాసులు ఇద్దరేమో వాళ్ళు చాటింగుల్లో ఉంటారు. ఇక దూరం నుంచి కుక్కల అరుపులు అయితే వినిపిస్తూ ఉంటాయి. మళ్ళీ భయం వేస్తూ ఉంటుంది. రూమ్లో కూర్చొని దుప్పటి ముసుగేసుకొని ఉన్నా కానీ శైలేంద్రకి భయం అయితే అవుతుంది అనమాట. ఏది ఈ ధరణి ఇక్కడ కూడా లేదు, రాత్రి అన్న మాటలకి భయం వేసింది, ఇక కోపం వచ్చి వెళ్ళిపోయిందా అని చెప్పేసి నెమ్మదిగా ధరణి ఎక్కడ ఉందా అని వెతుక్కుందామని చెప్పి పక్క రూమ్కి అయితే వెళ్ళి ఇక డోర్ కొడుతూ అయితే ఉంటాడనమాట. తర్వాత ఏమైందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.